ఆదిలాబాద్లోని భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ బాబా మీద ఆలేరు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరణ ఇచ్చేందుకు వెళ్ళగా ఆఫీస్లో ఎవరూ లేకపోవడం జరిగింది. అయినా వార్డ్ సమస్యలను వివరించడానికి వెళ్ళినటువంటి ఎండీ బాబా మీద పోలీస్ కంప్లైంట్ చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎంఏ అజాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ముందుకు ఇదే విషయంగా ముందు పోతే ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాం. దీనికి ఖచ్చితంగా అపోలా చెప్తారా, లేకపోతే కారణం ఏంటి? పోలీస్ స్టేషన్ లో కేసు వేయడానికి బాబా మీద కారణం ఏంటి? బాబా చేసిన తప్పేంటి? అందులో వివరించాలి మాకు ఖచ్చితంగా. ఒక బాధ్యత ఉండాలి బాబాకి, అదే ప్రజల గురించి పనిచేస్తుంది. నాలుగు గంటల ఉన్న ప్రతి వార్డులో చూస్తారా, ఒక ప్రెస్ రిపోర్టర్ పెట్టి ఒక ప్రెస్ రిపోర్టర్ ప్రెస్ బాధ్యత ప్రెస్ రిపోర్టర్ మీద కేసు పెట్టిన సామాన్య పరిస్థితి అది. సరే మేడం దగ్గర మేము వచ్చిన ఒక సంస్థగా ప్రజాప్రతినిధి భవితం కాదు మిసెస్. ఒక ప్రజాప్రతినిధి మేడం దగ్గరకు వచ్చి ప్రాబ్లం చెప్తున్నాం అంటే కూడా ఆయన చేరుస్తున్నాయండి. పరిస్థితి ఆఫీస్ పరిస్థితి ఇది చేరుస్తున్న ఇల్లవని చెప్పాలండి. ఒక ప్రజాప్రతినిధిగా గౌరవం లేదంటే సామాన్యంగా ఆలయం పట్టిన గౌరవం ఇక్కడ దీన్ని పట్టించుకోండి. దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఇంత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. నువ్వు ఎందుకు వచ్చినా లోపలికి నడు బయటికి వెళ్ళిపో అని చెప్పి ఆయనను భయపెట్టడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఇక్కడ ఏం పని అని చెప్పి ఆమె ఆ మాట చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళే కేవలం పార్టీ ఆఫీస్ ఇలా మున్సిపల్ ఆఫీస్లో రావచ్చు అంటే వేరే వాళ్ళు మళ్ళీ మేము ఎక్కడ పోయే దాని విషయంలో అడుగుతాం. కానీ ప్రతిరోజు ప్రతి సమస్య మీద బాబా అడిగేది వాళ్ళు చేసే పని, ఎక్కడ లైట్ రాకుండా ఎక్కడ మోరి జామైనా వాళ్ళు తిరిగి చూసుకునే పని ఆయన చేసి ఈ సమస్య ఉందని అడగనికి వస్తే మీరు రావద్దని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల అక్కడ ఎస్ఐ గారు బాబాను పిలిపించి టీఆర్ఎస్ పార్టీ ఇష్టంతో తెచ్చుకున్న కమిషనర్ అయ్యా నువ్వు ఎందుకు పోతున్నావు, ఖచ్చితంగా నువ్వు ఇంకోసారి ఆడబోయేమని చేస్తే మాత్రం నిన్ను నాన్ బెలబుల్ కేసు పెట్టి లోపడేసేస్తానని చెప్పేసి బాబాను బెదిరించడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ముఖ్యంగా కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయం తీసుకొచ్చి చక్కగా తీసుకెళ్లి దీనిపై చర్య తీసుకునే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటించి దీని మీద పోరాడుతుంది. అలాగే ముఖ్యంగా ఎస్ఐ గారు కూడా ఒకసారి ఆలోచించాలే. ఇలాంటి విషయాలు చెప్పంగానే వాళ్ళు ఏదో ఓవరాల్ గా చెప్పంగానే పిలిపించి ఈ రకంగా భయపెట్టడం కరెక్ట్ కాదు. ఈ విషయం కూడా ఎస్ఐ గారి విషయం కూడా మేము ఖచ్చితంగా సిపి గారి దృష్టికి తీసుకెళ్తాము. అలాగే ఆలేరులో ఎన్ని ఏ వార్డులో తిరిగినా మీరు దయచేసి తిరిగి చూడండి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం కానీ మోరీలు కానీ లైట్లు కానీ ఏది లేదు. వాళ్ళు చేసే పని మేము తిరిగి ప్రజలకు ఏదో సాయం చేద్దామనే ఆలోచనతో ఈ కరోనా కాలంలో చేసినందుకు ఈ రకంగా భయపెట్టడం ఇంతవరకు కరెక్ట్ అనేది మీరే అర్థం చేసుకోవాలి.